హలో అండి, నమస్తే. నేను సూర్యకుమారిని. ఈరోజు పసుపు కొమ్ములని ఎలాగా మనము ఉడకబెడతాము అనేది చూపిస్తున్నానండి. నేను పసుపు కొమ్ములు తీసి నేను అవి కడిగి కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ నేను దాన్ని బాయిల్ చేస్తున్నాను. ఇదిగో చూసారా, ఇదిగోండి ఇలాగ రెండు బకెట్లతోటి నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు. అవి అంటే అవి నేను తీసినప్పుడు ఆరబెట్టిన తర్వాత రెండు బకెట్లు అయినాయి. ఇదిగో బాయిల్ చేసేసి వీటిని నేను ఆరబెడతాను. తర్వాత మనం మిక్సీ వేసుకోవచ్చు, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఉడకపెట్టాలంటే, ఇప్పుడు ఈ పచ్చిపసుపు మీద ఒక మన టూత్ పిక్ ఉంటుంది కదా, దాంతో ఇలా గుచ్చితే లోపల కంటే దిగదండి, జస్ట్ పైకి అలా ఉంటుంది అంతే సపోర్ట్, లోపల కంటే వెళ్ళదు. అది మీకు చూపిస్తాను చూసారా. దీన్ని మనము బాగా నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ దుంపల్ని పసుపు ఈ పసుపుని మనము వాటిలో వేసిన తర్వాత స్టిక్తో గుచ్చితే కొంచెం అది గట్టిగా నొక్కగా లోపల దిగిపోతుంది, అది బాయిల్ అయినట్టు. పసుపు కొమ్మల్ని ఎక్కువగా కూడా బాయిల్ చేయకూడదు, ఎందుకంటే పసుపు కలర్ కూడా మారిపోద్ది అంటండి. అందుకని బాయిల్ చేయాలి కానీ చాలా లైట్గా, వేడివేడి నీళ్ళల్లోని పొంగుల్లాగా ఉన్న నీళ్ళల్లో వేసేసి ఒక్క 3 మినిట్స్ లేదా 4 మినిట్స్ అంతేనండి, 5 మినిట్స్ లోపలనే మనం దాన్ని దింపేసుకోవాలి, అలాగా బాయిల్ చేయాలి. అందుకని తర్వాత వాటిని మనము నీడలో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు నీళ్ళు బాయిల్ చేసి అవి ఎంతలా బాయిల్ అయితే మనము ఈ పసుపు కొమ్మలు దాంట్లో వేయచ్చు అనేది మీకు నేను చూపిస్తాను. తర్వాత ఆ వేడి నీళ్ళలో నుంచి వెంటనే తీసేయాలి మనము. ఇదిగోండి ఇలాగా బేసిన్కి చుట్టూ ఇలా హోల్స్ ఉన్న బేసిన్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను నేను. దాంట్లోని ఇప్పుడు నీళ్ళు మరిగిపోయిన నీళ్ళల్లోని నేను వేయడం చూపిస్తాను, నీళ్ళు ఎంత మరుగుతున్నాయనేది. బాగా పొంగుల్లాగా మరుగుతున్నప్పుడే మనం వేసి దుంపలు దింపేయాలన్నమాట. అది ఆ గుచ్చుతుంటే మనం చూస్తే మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. అంతేనండి, ఇంకంతగా దిగట్లేదు. పచ్చి ఇది పచ్చిది నేను భూమిలోంచి తీసినప్పుడు మీకు చూపించాను కదా, ఇది అది ఇప్పుడు ఆరిపోయింది. జస్ట్ ఆరిపోవడం అంటే ఒక 2-3 డేస్కి ఆరిపోయింది. దాన్ని నేను ఇప్పుడు బాయిల్ చేస్తున్నాను. చక్కగా మనం ఇంట్లోనే ఇలాగ తయారు చేసుకున్న పసుపు చాలా మంచిది. ఏమాత్రము మీకు ఇంట్రెస్ట్ ఉన్నా మరి పెంచుకోవడానికి మనం ఇలాగా మనం ఇంట్లోనే పసుపు కొమ్మల్ని పెంచుకోవడానికి కావలసినటువంటి వీలు ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే మనము ఇదిగోండి ఇలా పసుపు కొమ్మలు మనం పెంచుకోవచ్చు. ఇలాగా ఇదిగో ఇలా చూసారా, నీళ్ళు ఇలా పొంగుతున్నాయి కదా, ఈ పొంగుతున్న నీళ్ళల్లోనే నేను వేసేస్తాను చూడండి. ఇవి వేసేసి ఎంతోసేపు ఉంచాను నేను. ఎక్కువసేపు ఉంచడం వల్ల పసుపు కలర్ మారిపోతుందంట, అందుకని నేను ఎక్కువసేపు ఉంచట్లేదు, జస్ట్ అలా బాయిల్ వేడి నీళ్ళలో అలా 5 నిమిషాలు ఉంచేసి తీసేస్తాను అంతేనండి. ఇప్పుడు దీన్ని మీకు నేను టూత్ పిక్ తోటి గుచ్చి చూపిస్తాను అది ఎలాగ అనేది. ఎక్కువ బాయిల్ అయితే పసుపు కలరు లైట్ అయిపోతుందంట. జస్ట్ కిందకి పైకి మనం వాటిని అలాగ ములిగేటట్లుగా ఉంచి ఒక 5 మినిట్స్ ఉంచి తీసేయడమే. కింద మాత్రము మంట ఫుల్లోనే ఉంది, ఫుల్లోనే ఉంచేసి మనం దాన్ని బాయిల్ చేసి తీసేసుకోవాలి. ఈ నీళ్ళని మనం చల్లారనిచ్చి ఆ మొక్కలకి నేను వేస్తూ ఉంటాను. చల్లారిపోయిన తర్వాత వేయాలి. చూసారా, హోల్స్ ఉన్న బేసిన్ ఇలా పెట్టానండి. ఇప్పుడు మీకు నేను స్టిక్ అంటే టూత్ పిక్ దాంట్లో మీకు గుచ్చి చూపిస్తాను చూడండి, ఉడికింది లేదనేది. ఇదిగోండి దిగింది, లోపల కంటే దిగింది. దాన్ని మనం అయిపోయిందండి తీసేసుకుని, ఇప్పుడు మనం గిన్నెలోకి పంపేసుకోవడమే.
మనము ఇంట్లో ఇలాగే పండించుకుని ఇలాగ మనం పసుపుని చూసారు ఇలా బాయిల్ చేసి ఆరబెట్టి మనం చక్కగా మనం మిక్సీలో వేసుకుని పసుపు తయారు చేసుకున్న పసుపు ఎంత ప్యూర్ పసుపు ఒకసారి ఆలోచించండి. ఎవరికి అవకాశం ఉన్నా తప్పనిసరిగా ట్రై చేసుకోండి. పసుపులో కూడా బయట కల్తీలు ఉంటున్నాయి. ఈ రోజుల్లో పసుపుని మనం ఎక్కువ వాడకం వాడుతున్నామండి. మరి కరోనా టైంలో కూడా చాలామంది ఎక్కువ పసుపు వాడడం మంచిదని చెప్పారు. ఇంట్లోనే ఇలాగ మనం ప్యూర్ పసుపు తయారు చేసుకోవడం చాలా హెల్త్కి మంచిది. ఆ నీళ్ళన్నీ కింద దిగిపోతాయి, వెంటనే తీసేయాలి వేడి నీళ్ళ నుంచి, లేకపోతే ఉడికిపోయినట్టు అయిపోతాయి ఈ పసుపు కొమ్ములు. అలా జస్ట్ మనం 5 మినిట్స్ పొంగుల్ లాంటి నీళ్ళలో వేసేసి వెంటనే మనం దాన్ని ఇలా తిరగబోసేసుకుంటే వేడి నీళ్ళన్నీ కింద దిగిపోయినాయి. ఇప్పుడు దీన్ని నేను తీసుకొచ్చి ఆరబెడుతున్నానండి. మళ్ళీ ఇంకో బకెట్, ఇది 2వ బకెట్కి అండి, ఇంకో బకెట్ ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు మళ్ళీ అలాగే సేమ్ వేసేసి బాయిల్ అయిపోయిన తర్వాత ఓన్లీ జస్ట్ 5 మినిట్స్. ఇస్ సెకండ్ ట్రిప్. ఒక్కసారి కిందకి పైకి అలా తిరిగేసి 5 మినిట్స్ నుంచి మళ్ళీ ఇప్పుడు అది తయారైపోయినాయండి. ఇప్పుడు ఇంక నేను దీన్ని తీసేస్తున్నాను వేరే గిన్నెలోకి. ఇందాక ఎలాగ నేను వాటర్ వంపేసాను అలా వంపేడివే. నేను ఇంచుమించు ఇలాగ 4 ఇయర్స్ నుంచి ఇంట్లోనే తయారు చేసుకుంటున్నానండి. అంతకుముందు అయితే నేను పసుపు కొమ్ములు మార్కెట్ నుంచి కొనుక్కు తెచ్చుకుని వాటిని మరి దేంట్లో రోట్లో వేసి ముందు దంచుకుని అప్పుడు నేను మిల్లుకి పంపించేదాన్ని. కానీ ఇప్పుడైతే నేను ఇంట్లో ఇలాగ పండించుకుని ఇలా బాయిల్ చేసుకుని ఇలా తయారు చేసుకుని ఇంట్లోనే మిక్సీ కూడా పెట్టేస్తానండి. ఇవి ఫస్ట్వి నేను ఇలా ఆరబెట్టానండి, అంటే బాగా వేడిగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదిగో 2వ ట్రిప్ తీసుకొచ్చి ఇందులో వేస్తున్నాను. ఇది కూడా కొంచెం పట్టుకోవడానికి చేతికి మనం పట్టుకోగలగాలి, చాలా వేడి ఉంది. ఇప్పుడు నేను ఈ పట్టుకోవడానికి వీలున్నంత మట్టికి కొంచెం చల్లారనిచ్చి నేను వీటిని ముక్కలు ముక్కల కింద కోసేసి ఆరబెట్టేస్తానండి. జనరల్గా మనం బయట పసుపు కొమ్ములు తెచ్చుకుంటే మనం ముందు రోట్లో కొంచెం దంచి చెక్క ముక్క కింద అప్పుడు మిషన్ పంపిస్తాం. కానీ నేనేం చేస్తానంటే ఇది ఆరిపోతే చాలా కష్టం అవుతుందండి, అందుకని నేను ఇలా పచ్చిగా ఉన్నప్పుడు ఈ వేడి వేడి మీద ఇలా ముక్కల కింద కోసేస్తాను. ఇలా ముక్కల కింద కోసేసి నీడలోని ఆరబెట్టేస్తే అవి దగ్గరగా అయిపోతాయి. అప్పుడు వాటిని మనం మిక్సీలో వేసుకోవడం ఈజీ పడుతుంది అన్నమాట. లేదా అప్పుడు వీటిని దుంపలు ఈ పసుపు కొమ్ములు ఆరిపోతే టైట్ అయిపోతాయి, వాటిని రోట్లో వేసి మళ్ళీ దంచాలి, అదొక పెద్ద పని అన్నమాట. ఇప్పుడే ఈ పనిని మనం వేడి వేడి మీద ఉండగా ఇలా ముక్కలు కోసేస్తే చక్కగానే, ఇది మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎలాగా చక్రాలుగా అయిపోయినాయో చూపిస్తున్నాను చూసారా, ఇదిగోండి ఇలా చక్రాల కింద కోసేస్తాను అన్నమాట. అవి ఎండిపోయి, అంటే నీడలో ఆరబెడతాం కదా, అవి ఎండిపోయి దగ్గరికి అయిపోతాయి. అప్పుడు మళ్ళీ మనం వేరే వాటిని కొట్టక్కర్లేదు. ఇప్పుడు ఎండిపోయిన పసుపు కొమ్మని కొట్టడానికి చాలా స్ట్రెయిన్ అవుతాము, కానీ ఇలాగైతే ముక్కలు కోసేసి నీళ్ళు ఆరబెట్టేస్తాను. ఇదండి ఓకే అండి, చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధురైన తండ్రి, పరలోక మందున ప్రభా, మీకు వందనాలు తండ్రి, స్థుతులు నాయన. ఇంతవరకు మాకు తోడే ఉండి మమ్మల్ని నడిపించిన దేవుడు నీకే స్థుతి వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇచ్చిన టెర్రస్ గార్డెన్ కొరకు వందనాలు ప్రభా. ఎంత ఆశ్చర్యమో టెర్రస్ గార్డెన్లో ఇంట్లోకి సరిపడా పసుపును పండించుకోగలిగే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇలాగే మా ప్రియులైన వారందరికి కూడా, వారికి కూడా ఆశలు ఉంటాయి కదా ప్రభా, వారి యొక్క ప్రయత్నాన్ని కూడా తోడండి, వారు కూడా చక్కగా పండించుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. దేవా మరి పడిన కష్టానికి మంచి ఫలాన్ని ఇచ్చే గొప్ప దేవుడు ప్రభా, మీరే ఆశీర్వదించండి, మా గార్డెన్లు ఆశీర్వదించండి, ఇంకా మా ఇంటికి కావలసిన ప్రతి వస్తువును పండించుకుని కలిగే జ్ఞానమును అట్టి కృప మాకు దయచేయండి. ప్రతి ఒక్కరి టెర్రస్ గార్డెన్ దీవించండి ప్రభా. పిల్లల పరీక్షలు రాసేయారు, అందుకు ఎంతో వందనాలు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నవారిని మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా. మమ్మలను మా బిడ్డలను మీకు మహిమకరంగా ఈ లోకంలో మాకు తోడుని నడిపించమని, దృష్టి నుంచి కాపాడమని నజరేడనే నామంలో మా రాజ్యాన్ని, మా పథకం, మా సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ప్రభా, ముఖ్యంగా మా ప్రియులైన వారందరినీ, మా వీడియో చూస్తున్న వారందరినీ, మా సబ్స్క్రైబర్స్ అందరినీ మీరు ఆశీర్వదించమని నజరేడనే నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
చూడండి పైన ఫ్యాన్ తిరుగుతుంది చూసారా, ఫ్యాన్ ఫుల్గా పెట్టేశాను, వదిలేసాను. చక్కగా 2-3 రోజులకి ఆరిపోతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.